గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఒక పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది మనకు, గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది పాజిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నామని. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ యాజ్ యూజువల్ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. అక్కడ ఫోర్డ్ రిజల్ట్స్ నిన్న మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం మనం, దారుణంగా వచ్చాయి. ఆ స్టాక్ 18% పడిపోయింది. గుస్సీ ఆర్ గుచ్చి అంటారు దీన్ని, 7.5% పడిపోయింది. అలాగే టెక్ స్టాక్స్లో సెల్లింగ్ కూడా కొనసాగింది. దీంతో 3 ప్రధాన ఇండెక్స్లు కూడా మనకు నష్టాలతో క్లోజ్ కావడం చూసాం యుఎస్లో. మన మార్కెట్స్ గ్లోబల్ క్యూస్తో నిమిత్తం లేకుండా ప్రవర్తిస్తున్నాయి, చాలా రెసిలియంట్గా ట్రేడ్ అవుతున్నాయి. నిన్న గ్లోబల్ క్యూస్ చాలా వీక్గా ఉన్నాయి మనకు. నాస్డాక్ ఆల్మోస్ట్ 4% నష్టపోయింది అంత ముందు రోజు రాత్రి. కానీ మన దగ్గర మాత్రం మార్కెట్లు కొంత వీక్గా ఓపెన్ అయ్యాయి. 24,224 మనం నిఫ్టీకి సంబంధించి చూసినటువంటి లోవర్ లెవెల్, కానీ క్లోజింగ్ సమయానికి 24,406 ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర క్లోజ్ కావడం చూసాం. లాస్ట్ 3 సెషన్స్గా ఇదే పరిస్థితి. ఎవరైతే లోవర్ లెవెల్స్లో కొంటున్నారో వాళ్ళకి లాభాలు వస్తున్నాయి, అండ్ సెషన్స్ హై దగ్గరే మార్కెట్స్ క్లోజ్ అవుతూ ప్రవర్తించడం చూస్తున్నాం. సో బ్యాంక్స్ ఒక్కటే వీక్గా ఉన్నాయి, మిగతా సెక్టర్స్లో ఎక్కడా కూడా మనకు వీక్నెస్. బ్యాంక్స్ అండ్ మెటల్స్ ఫర్ దట్ మ్యాటర్. ఐటీ బాగుంది, ఎఫ్ఎన్సీజీ బాగుంది, ఫార్మాలో మెజారిటీ బాగున్నాయి. లారస్ ల్యాబ్స్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న. లారస్ కష్టాలకి బ్రేక్ పడే అవకాశాలు కనపట్లేదు ఇప్పట్లో. సో అక్కడ ఇంకా నష్టాలు కొనసాగాయి లారస్ ల్యాబ్స్లో. అలాంటి 2-3 కంపెనీలు మినహాయిస్తే ఫార్మా కూడా యాజ్ ఎ ప్యాక్ బాగుంది. సన్ ఫార్మా, బయోకాన్ ఇవన్నీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. బ్యాంక్స్ మాత్రం చాలా వీక్గా ఉన్నాయి. సో అవాయిడ్ లాంగ్ పొజిషన్స్ ఇన్ బ్యాంక్స్ ట్రేడర్స్కైనా సరే, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళైనా సరే. ఇప్పుడు నిన్న కూడా చూసాం మనం ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఇవి నిఫ్టీని డ్రాగ్ చేసే ప్రయత్నం చేశాయి. ఓవరాల్గా జూలై సిరీస్ లాభదాయకంగానే ముగిసింది. 360 పాయింట్లు మనకు జూలై సిరీస్లో నిఫ్టీ లాభపడింది. ఆల్ టైమ్ హైని చూసాం మనం, 24,855. లో నుంచి మళ్ళీ చక్కగా రికవర్ కావడం కూడా చూసాం. ఆగస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి. సో గత 6 మనం చూస్తే, 2018 నుంచి కనుక చూస్తే 2 సంవత్సరాలు నిఫ్టీ నష్టాలతో ముగిసింది. మిగతా 4 సంవత్సరాలు నిఫ్టీ లాభపడింది. 2018 4.5% పెరిగింది, 2020 ఆగస్టులో 4.1% పెరిగింది, 2021 5.4%, 2022 3.5%, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2% డౌన్, అలాగే 2019 2.7% డౌన్. సో లాస్ట్ 6 ఇయర్స్లో 4 ఇయర్స్ లాభాలతో ముగిసింది. కాబట్టి ఈ మంత్ కూడా బహుశా, ఇక్కడ స్పష్టంగా మనం ఎవరూ చెప్పలేము, బహుశా పాజిటివ్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రధానమైన సంఘటనలు ఏమి లేవు. ఆగస్టులో ఒక 3 సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. Q1 ఎర్నింగ్స్ అనేవి కొనసాగుతాయి ఆగస్టులో కూడా. బట్ 31 జూలై ఫెడ్ పాలసీ ఉంది, అక్కడ ఏమీ పెద్ద నిర్ణయాలు ఏమి రావు. మేబీ ఇండికేషన్స్ వస్తే రావచ్చు రేట్ కట్కి సంబంధించి. అలాగే 8 ఆగస్ట్ ఆర్బీఐ పాలసీ ఉంది. సో ఈ 2 సంఘటనల్ని మార్కెట్ కొంత సీరియస్గా తీసుకుంటుంది. లేని పక్షంలో Q1 ఎర్నింగ్సే మనకు కనిపిస్తున్నటువంటి ప్రధానమైన క్యూస్. ఇది బడ్జెట్ అంటారా, ఇంకెవరు ఇవాళ నుంచి అసలు బడ్జెట్ గురించి ఎవరు మాట్లాడరు కూడా. మండే నుంచి అయితే పూర్తిగా అసలు బడ్జెట్ అనేది ఒకటి జరిగిందనే మర్చిపోతాం. ఎందుకంటే బడ్జెట్ అనే అంశం మధ్యలో లేకపోయి ఉంటే మార్కెట్లు జూలై సిరీస్ని ఇంకా అద్భుతంగా కొనసాగించి బహుశా 25,000 పైన ఎక్కడో క్లోజ్ అయ్యేవి. మధ్యలో ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది ఒకటి వచ్చింది, అది కొంత సెంటిమెంట్ని దెబ్బతీస్తుందని చెప్పాలి. రోల్ ఓవర్స్ చూస్తే 70% జరిగాయి. FIS లాంగ్ పొజిషన్స్ గణనీయంగా తగ్గించుకున్నారు, 57% పడిపోయింది. మనం ఒక దశలో 82% చూసాం జూలైలో FIS లాంగ్స్, అది ఇప్పుడు 57% పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా వాళ్ళు షార్ట్స్ బిల్డ్ చేస్తూ వస్తున్నారు. సో మనం 3.5 లాక్ లాంగ్ కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం 19 జూలై ఆ సమీపంలో. ఇప్పుడు అది 62,000 లాంగ్ కాంట్రాక్ట్స్కి పడిపోయింది. సో FIS ఎంత బేరిష్గా ఉన్నారో, FIS సెల్ చేస్తున్నారండి. లాస్ట్ 3 సెషన్స్గా మనం చూస్తున్నాం, బడ్జెట్ రోజు, తర్వాత రోజు, నిన్న కూడా FIL అమ్ముతున్నారు, DIL కొంటున్నారు. నిన్న FIS 2,605 crores సెల్ చేస్తే DIS 2,432 crores కొనుగోలు చేశారు. మిడ్ క్యాప్స్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా మనకు ముందుకు వెళ్ళటం చూస్తున్నాం. మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. నిన్న మార్నింగ్ ఏమనుకున్నాం మనం,
ఓపెనింగ్ టైంలో 1:4 నిష్పత్తిలో ఉంది మిడ్ క్యాప్స్లో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో అనుకున్నాం. అది కాస్త క్లోజింగ్ సమయానికి 1:1 అయిపోయింది. అంటే మిడ్ క్యాప్స్లో ఎంత లోవర్ లెవెల్స్లో ఒక బయింగ్ సపోర్ట్ వస్తుందో చూస్తున్నాం. అందరూ అంటున్నారు కంఫర్ట్ అంతా లార్జ్ క్యాప్స్లో ఉంది, లార్జ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయి, సెకండ్ హాఫ్ అంతా లార్జ్ క్యాప్సే, ఇలా రకరకాలుగా అందరూ చెప్తున్నారు గందరగోళంగా. కానీ లార్జ్ క్యాప్స్ని ఆదుకునేది ఎవరు? ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. వాళ్ళేమో అమ్ముతున్నారు కాబట్టి లార్జ్ క్యాప్స్లో మనకు ఇప్పుడు అప్పుడే ఆ కంఫర్ట్ అనేది, అంటే వాల్యుయేషన్స్ పరంగా కంఫర్ట్ ఉంది కానీ ప్రైస్ పరంగా మనకు పెరిగే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఒక అగ్రెసివ్ బయింగ్ అనేది ఎప్పటికి వస్తుందో మనకు తెలియదు. కొద్దిగా వస్తుంది ఐటీలో, ఎఫ్ఎంసీజీలో ఇటువంటి, కానీ తక్కువ కౌంటర్లో మాత్రమే లార్జ్ క్యాప్స్లో బయింగ్ వస్తుంది. కానీ మిడ్ క్యాప్స్ ఆర్ రిటైల్ ఓన్డ్, రిటైల్ డామినేటెడ్, రిటైల్ ఇన్వెస్టర్స్ సొంతం అవి, వాటి జోలికి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వెళ్ళరు. కాబట్టి మిడ్ క్యాప్స్లో మనం కొద్దిగా సెల్లింగ్ రాగానే మళ్ళీ అది డైజెస్ట్ అయిపోతుంది, దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది మార్కెట్, అక్కడ నుంచి మళ్ళీ ఆ కౌంటర్స్లో బయింగ్ సపోర్ట్ రావడం చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ మెటల్స్, బ్యాంక్స్ అండ్ పిక్ ఐటీ, ఎఫ్ఎంసీజీ, సెలెక్ట్ ఫార్మా స్టాక్స్. అలాగే బ్యాంక్స్లో కూడా కొన్ని, ఇప్పుడు నిన్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంచి రిజల్ట్ ఇచ్చింది. అలాగే బ్యాంక్స్లో మరొక నిబంధన కూడా రాబోతోందని వార్తలు వచ్చాయి. ఏమిటంటే ఇప్పుడు బ్యాంక్స్ ఎక్కువ ఇంటర్నెట్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారానే డిపాజిట్స్ కలెక్ట్ సమీకరించమని ఆర్బీఐ చెప్తోంది. దీనికి ఒక లిక్విడిటీ కవరేజ్ రేషియో అనేది ఏదో పెడుతున్నారు. సో దీని ప్రభావం బ్యాంక్స్ మీద నెగిటివ్గా ఉంటుందని మార్కెట్ భావిస్తోంది. కాబట్టి ఇక్కడ నుంచి బ్యాంక్స్లో మరికొంత సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్స్ ఆర్ నాట్ ది స్పేస్ టు గో, ఇది మనకు స్పష్టంగా అర్థమవుతున్న అంశం. ఆఫ్ కోర్స్ మన అనలిస్ట్ ఇంకా యాడ్ చేస్తారు. కుటుంబరావు గారు ఎలా చూస్తున్నారు ఫ్రైడే అండ్ ఆగస్ట్ సిరీస్ ప్రారంభమవుతోంది, ఏ విధంగా ఆగస్ట్ సిరీస్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? నిన్న ఒక విధంగా పాజిటివ్ డే కింద లెక్కేసుకోవాలండి, ఎందుకంటే మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత అనమాట మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి సెలెక్టివ్ గా అనమాట కొన్ని స్టాక్స్ లో ఎక్స్ట్రీమ్లీ గుడ్ ప్రైజ్ యాక్షన్ కూడా కనిపించి మార్కెట్ రికవర్ అవటం. అయితే నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం సెకండ్ హాఫ్ లో ఇటు సెటిల్మెంట్ డే కాబట్టి, వీక్లీ సెటిల్మెంట్ డే కాబట్టి ఐదర్ షార్ట్ కవరింగ్ అన్న రావచ్చు ఆర్ సెల్ ఆఫ్ అన్న రావచ్చు. అయితే క్లియర్లీ షార్ట్ కవరింగ్ వచ్చింది. బై అండ్ లార్జ్ ఏంటంటే చాలా మంది పొజిషన్స్ డౌన్ చేయడానికి ఎవరు రెడీ లేరు క్లియర్లీ అని చెప్పేసి అని కూడా అర్థం అవుతుంది అనమాట. ఓన్లీ వీకర్ స్టాక్స్ ఏవైతే స్పెక్యులేటివ్ గా ఎఫ్ఎండోలో పొజిషన్స్ బిల్డ్ అయినాయో వాటిలో ఒక్క దాంట్లోనే కాస్త వీక్నెస్ వచ్చింది అని చెప్పేసి అయితే క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో కూడా ఒక్క షేర్ కూడా లేదు బ్యాన్ లిస్ట్ లో, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇండికేషన్ అనమాట ఎఫ్ఎండోలో స్పెక్యులేషన్ బాగా తగ్గింది అని. విక్స్ కూడా దాదాపు అనమాట 12.7 దగ్గరకి అక్కడికి తగ్గిపోయింది కాబట్టి వొలటిలిటీ తగ్గింది, మేజర్ ఈవెంట్స్ అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ మేబీ వన్ స్మాల్ ఈవెంట్ లాగా ఈ మధ్య ఎవరు పెద్దగా పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు ఆర్బీఐ మీటింగ్ ది, ఎందుకంటే స్టేటస్ కో కంటిన్యూస్ గా మెయింటైన్ చేయడం తోటి. మేబీ వన్ సర్ప్రైజ్ ఆఫ్ స్మాల్ ఇంట్రెస్ట్ రేట్ కట్ వచ్చినా కూడా అనమాట సర్ప్రైజ్ కాకూడదు. కాబట్టి దానికి ముందు ఏదైతే ఈ ఆర్బీఐ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం కాస్త ఎన్బిఎఫ్సిస్ ని అట్ని కాస్త ఇంపాక్ట్ చేసే సూచనలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి గ్లోబల్ క్యూస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అది కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే యుఎస్ లో ఇవాళ Q2 జీడిపి నెంబర్స్ వస్తాయి, వాళ్ళ జీడిపి నెంబర్స్ అక్కడ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి అనమాట మన పైన కూడా కొంచెం కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు. అక్కడ కాస్త తిరిగి కాస్త నాయిస్ లెవెల్ పెరుగుతుంది, ఏది రెసెషన్ రెసెషన్ అన్న నాయిస్ లెవెల్ వాళ్ళ దగ్గర. బట్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది మాత్రం ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. ఎందుకంటే ఇంత కంటిన్యూస్ ఇన్ఫ్లేషన్ మెయింటైన్ అవుతున్నా కూడా యుఎస్ ఏ విధంగా గ్రో అయిందో చూసాం. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ అండ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇయర్ అక్కడ, అందుకని చెప్పేసి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలాంటి నాయిసెస్ అని అంటాను. అండ్ ఇట్ విల్ బి యుఎస్ స్పెసిఫిక్ అవుతుంది కానీ మిగతా కంట్రీస్కి అట్రిబ్యూట్ చేసే పరిస్థితి అయితే లేదు. అయితే జియో పొలిటికల్ సినారియోస్ మాత్రం మళ్ళా తెర మీదకి వచ్చే పాసిబిలిటీ ఉంది. లైక్ సపోజ్ ఉక్రెయిన్ కి F-16 డెలివరీ అవ్వటం, మేబీ అక్కడ వార్ లో మళ్ళా కాస్త న్యూ ఫ్లేరప్ ఏమన్నా వస్తుందా, ఇట్లా ఈ ఇష్యూస్ అయితే కొన్ని ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ మార్కెట్ డైజెస్ట్ చేసుకునే ఇష్యూలే ఇవన్నీ కూడా. ఇది వరకు ఎఫెక్ట్ ఏదైతే ఉందో అంతా కూడా కన్స్యూమ్ అయిపోయింది. కాబట్టి నేను అనుకోవటం మార్కెట్స్ ఇదే కన్సాలిడేషన్ లో ఉండి స్టాక్ స్పెసిఫిక్ రిజల్ట్ స్పెసిఫిక్ ఉంటాయి అనమాట.
మనం చూస్తూనే ఉన్నాం, రిజల్ట్స్ బాగుంటే కనుక స్టాక్స్ ని ఎట్లా రివార్డ్ చేస్తుంది మార్కెట్, అదే కనుక వీక్ గా ఉంటే కనుక ఏ విధంగా పనిష్ చేస్తుంది అనేది కూడా క్లియర్ గా ఎవ్రీడే చూస్తూనే ఉన్నాం ఈ సీజన్ లో. అయితే కొత్త కొత్త ఈ తెర మీద కూడా వస్తున్నాయి అనమాట స్టాక్స్, లైక్ నిన్న వాల్యూమ్స్ లో జ్యోతి ల్యాబ్స్ అనమాట అనూహ్యంగా ఎట్లా పెరిగిందో చూసాం మనం అనమాట, 8% పైన జంప్ రావటం, కొన్ని టెక్స్టైల్ స్టాక్స్ లో ఆర్ఎస్డబ్ల్యూఎం అలాంటి వాటిలో అనమాట నిన్న ప్రైజ్ యాక్షన్ కూడా కనిపించింది. లోకల్ షేర్ సిగాచి ఒకటి స్ప్లిట్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత నిన్న మళ్ళీ ప్రైజ్ యాక్షన్ బాగా కనిపించింది, దాదాపు 10% పెరిగింది. బట్ బై అండ్ లార్జ్ నిన్న ఏదైతే గనక గెయిన్స్ వచ్చినాయి అనేది బిఎస్సి టాప్ గెయినర్స్ లో చూస్తూ ఉంటే మంచి స్టాక్స్ కనపడాల పెద్దగా, ఎక్కువగా టాప్ 20 చూస్తూ ఉంటే గనక యాక్చువల్ గా వెల్ రీసెర్చ్డ్ కానీ గుడ్ స్టాక్స్ అనమాట ఒక 5-6 తప్పితే మిగతా అన్ని మోర్లీ అండర్ రీసెర్చ్డ్ ఆపరేటెడ్ డ్రివెన్ పెన్నీ స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఒక విధంగా ఇప్పుడు మార్కెట్స్ లార్జ్ క్యాప్స్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు స్మాల్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్స్ కానీ కాస్త ఆపరేట్ చేసి ఫ్రెష్ గా డిస్ట్రిబ్యూషన్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆపరేటర్స్ అనేది కూడా కాస్త కేర్ఫుల్ గా చూడాలి. కాబట్టి ఆ అప్రమత్తత అయితే ఎంతైనా అవసరం. మేజర్ కన్సర్న్స్ మన పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవటం మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రిజల్ట్ సీజన్ కాబట్టి వీకర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పొలంలో కలుపు తీసేసినట్టు తీసేసి గుడ్ స్టాక్స్ ఎక్కడైతే విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉందో ఆ స్టాక్స్ ఏ ఉంచుకోవాలి, మిగతా మొహమాటం లేకుండా తీసేయాలన్నమాట. అప్పుడే నేను అనుకుంటాం పోర్ట్ఫోలియో హెల్దీ రిటర్న్స్ కూడా ఇస్తుంది. అండ్ రిపీటెడ్ గా చెప్తున్నా, బడ్జెట్ ఈస్ బిహైండ్ అస్, నౌ ఇట్ ఈస్ స్టాక్ పికింగ్ డే. ఇప్పుడు నిన్న చూసాం ఏ విధంగా టాటా మోటార్స్ మళ్ళీ తిరిగి జంప్ వచ్చి షార్ప్ గెయిన్స్ ఎట్లా లాగిన్ చేసిందో. టాటా మోటార్స్ తో పాటు మళ్ళీ ముందే అన్నాం మనం బడ్జెట్ రోజున కూడా ఎనర్జీ పవర్ స్టాక్స్ బాగుండొచ్చు అంటే ఓఎన్జిసి బీపీసీఎల్ ఇటు ఎనర్జీ సైడ్ పిఎస్సివి అండ్ ఎన్టీపీసీ అట్లా అన్ని పవర్ సైడ్ అనమాట పిఎస్సివి అన్ని కూడా. నేను నిన్న ఓఎన్జిసి మళ్ళీ లార్జ్ మూవ్ ఎట్లా చేసిందో చూసాను, టెక్నికల్లీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అయిపోయింది కౌంటర్ ఓఎన్జిసి కానీ గెయిల్ కానీ ఇవన్నీ కూడా అనమాట. అండ్ ఫ్రెష్ ట్యాలీ టాటా మోటార్స్ లో ఏదైతే వచ్చిందో ఇస్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ టు కమ్ అనమాట టాటా స్టేబుల్ నుంచి. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను, పెద్దగా కంగారు పడాల్సింది లేదు. బట్ వాచ్ అవుట్ ఫర్ రిజల్ట్ బేస్డ్ యాక్షన్ వెరీ కేర్ఫుల్లీ అంటాం. ఓకే, సో టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు 400,00,000 కోట్లు దాటింది. సో ఒక మైల్ రాయి ఇది టాటా మోటార్స్ కౌంటర్కి సంబంధించి. చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ అనేది మనం టాటా మోటార్స్ నుంచి చూస్తున్నాం. సెలెక్టివ్గా లార్జ్ క్యాప్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఐటీసీలో చూసాం ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది, అలాగే ఎల్ఎన్టి కన్సిస్టెంట్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, టాటా మోటార్స్ ఇలాంటి కనిపిస్తున్నాయి. కానీ కొన్ని మనకు ముఖ్యంగా బ్యాంక్స్ అలాగే రిలయన్స్ కూడా వీక్గా ఉంటుంది. ఇవి కొంతవరకు నిఫ్టీని పైకి వెళ్లకుండా చేస్తున్నటువంటి అంశాలు. అలాగే నిన్న మన రాజేష్ పాల్వియా అద్భుతమైన కాల్ ఇచ్చారు. చాలా గట్స్ ఉండాలండి అటువంటి కాల్స్ ఇవ్వాలంటే. ఆయన ఇచ్చిన 24,200 కాల్ ఆప్షన్ ఐడియా ఏదైతే ఉందో ఎక్సలెంట్గా పనిచేసింది. ఆయన చెప్పిన లెవెల్స్ ఎగ్జాక్ట్గా దిగిపోయాయి అంతే. ఇంకా ఆయన 60 రూపాయలు కొనమన్నారు, 60 వచ్చింది 24,200 కాల్ ఆప్షన్. అలాగే 140 నుంచి 160 రూపాయలు ఎంత టార్గెట్ ఇచ్చారు, మొత్తం టార్గెట్ వచ్చేసింది. స్టాప్ లాస్ అసలు హిట్ కానే కాలేదు. ఇంకెంతకంటే ఏం కావాలి, అటువంటి మహానుభావులు మనకి దొరికారు. మన అందరూ మన దగ్గరే. ఈ ప్లాట్ఫామ్ గొప్పతనం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో వచ్చి ఎవరైతే వాళ్ళకు సంబంధించిన వాణిని వినిపిస్తారో అది అద్భుతంగా ఫలిస్తుందండి. అది కుటుంబరావు గారైనా, మన క్రాంతి గారు, రాజేష్ పాలివే గారు, మన రామకృష్ణ గారు, ఇంకా ఎవరెవరైతే ఈ ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడతారో అప్పుడప్పుడు మంది కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఇలా మనకు ఒక చక్కటి ప్యానలిస్ట్ దొరకటం మన అదృష్టం. చాలామంది నాకు ఇవాళ ఇప్పుడు మెయిల్స్ పెడుతున్నారు, మీరు రాజేష్ గారికి పార్టీ ఇవ్వాలి అని. తప్పకుండా, ఆయన బొంబాయి వచ్చి ఏమన్నా ఇచ్చొస్తాను పార్టీ. క్రాంతి గారికి మన రాజేష్ పాలి గారికి కలిపి, లేదు వాళ్ళు ఇక్కడికి వస్తే ఫ్లైట్ టికెట్లు ఇక్కడ బస ఏర్పాట్లు చేసి మరీ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను. మన వ్యూవర్స్కి ప్రయోజనం కలుగుతుంటే ఏం చేయడానికైనా సిద్ధమేనండి, అంతే. అందులో ఎటువంటి సందేహం లేదు. వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్
రాజేష్ జీ ఇంకా మీరు లైవ్లో లేరు, బట్ ఐ విల్ కన్వే ఆల్ అవర్ వ్యూవర్స్ మెయిల్స్ అండ్ కంగ్రాట్స్ టు రాజేష్ జీ. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు లేదో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో ప్రస్తుతం రాజేష్ పాల్వియ గారు జాయిన్ అయ్యారు, హెడ్ ఆఫ్ రీసెర్చ్ అట్ యాక్సిస్ సెక్యూరిటీస్. రాజేష్ జీ గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. యువర్ ఎస్టర్డేస్ కాల్ ఆప్షన్ ట్రేడ్ ఐడియా వర్క్డ్ అవుట్ ఎక్సలెంట్లీ. సో మోస్ట్ ఆఫ్ అవర్ వ్యూయర్స్ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ అండ్ దే హ్యావ్ సెండ్ సో మెనీ మెయిల్స్ అండ్ ఐ ఓ యూ ఏ పార్టీ. Good morning, Vasanji, and thank you very much for the compliment. I think we always try to give our best to the viewers so that they can get the benefit of, you know, market movement. So that's always our, you know, wish ki our viewers always should, you know, make profits in the trade. Thank you, Rajesh ji. And today we would like to have a repeat of yesterday's fiat. So, anything for today? So, I think if we go with the rollover data, market is light, because if we analyze the rollover data, the Nifty rollover is below 3-month average and 6-month average. So, that clearly shows that, you know, there is some cautiousness in the market. That's why, you know, rollover activity is lower. But as we are holding about 24,350 mark, I think till we are holding about 24,350, there is no worry as such in terms of trend. So I think one can remain on the long side of this with stop loss of 24,350. And on the higher side, 24,500 may act as a supply zone. So that would be the immediate range for the intraday perspective. But on the sectors front, I think oil and gas sector is looking promising. FMCG sector is looking promising and pharma space is also looking promising based on the rollover activity. So I think one can focus on all these three sector, as well as agrochemical and chemical space is also looking promising. So I think these 3-4 spaces are for the near term trading perspective. We have mentioned yesterday also GAIL as well as ONGC, both stock can be, you know, buy for trading point of view. I think we can see good run up in these two stocks, as well as Coal India is also looking promising. From chemical space, I think Deepak Nitrite as well as RT Industry, these two stocks can be looked at to buy. And from pharma, we are bullish on Sun Pharma as well as Aurobindo Pharma. These two stocks are looking bullish. From cash segment, I think India Glycol can be looked at. A very strong breakout has been taken place in previous day. So these all stocks can be looked at for, you know, trading perspective for short term. Okay, Rajesh, thank you so much for coming on, at least for our viewers' purpose on phone. Thank you so much. So, oil and gas, FMCG, pharma, chemicals, agrochemicals. ఈ సెగ్మెంట్స్ లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫర్ ట్రేడింగ్ పర్పస్. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మన కుటుంబరావు గారు, క్రాంతి గారు వీళ్ళు చెప్తారు. సో గెయిల్, ఓఎన్జీసీ అండ్ కోల్ ఇండియా ఫ్రమ్ ది ఆయిల్ అండ్ గ్యాస్ ప్యాక్. అలాగే సన్ ఫార్మా, అరబిందో ఫార్మా పొజిషనల్ ట్రేడ్స్ కోసం ఇవి. దీపక్ నైట్రేట్, ఆర్తి ఇండస్ట్రీస్ ఫ్రమ్ ది కెమికల్ స్పేస్ అండ్ ఇండియా గ్లైకాల్. సో ఇవి రాజేష్ గారు చెప్తున్నటువంటి ట్రేడింగ్ ఐడియాస్. సో మనం క్రాంతి గారితో మాట్లాడదాం. క్రాంతి గారు, బ్యాంక్స్ సంబంధించి మనకు చాలా ఒక పెద్ద న్యూస్ వచ్చింది, లిక్విడిటీ కవరేజ్ రేషియో అనేది ఏదో పెంచుతారు, ఇది బ్యాంక్స్కి నెగిటివ్గా వర్తిస్తుంది, చాలా వాళ్ళ రిటర్న్ ఆన్ అసెట్ అలాగే ఇతర రేషియోస్ మీద ప్రభావం చూపిస్తుంది, ప్రతికూల ప్రభావం అంటున్నారు. ఎలా చూస్తున్నారు బ్యాంకింగ్ స్పేస్ ఈ సమయంలో, యాడ్ చేసుకోవచ్చా, అవాయిడ్ చేయమంటారా? వసంత్ గారు, లాంగర్ టర్మ్ ప్రాస్పెక్టివ్ అయితే అంటే అట్లీస్ట్ 1 ఇయర్ అబోవ్ హొరైజన్ అనుకుంటే, ఇన్ కేస్ 6 మంత్స్ అబోవ్ హొరైజన్ అనుకుంటే వసంత్ గారు బ్యాంక్ స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం లిక్విడిటీ అనేది స్క్వీజ్ అవుతుంది, ఎందుకంటే అదర్కి మనకి అదర్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ ఏదైతే ఫినాన్షియలైజేషన్ ఆఫ్ అసెట్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా నడుస్తుందో, మనం డిమాట్ అకౌంట్స్ కనుక చూస్తే ఎవ్రీ మంత్ సిడిఎస్ఎల్ తో కానీ ఎన్ఎస్డిఎల్ తో కానీ ఏ రకంగా డిమాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయో, చాలా వరకు బ్యాంకింగ్ ఛానల్స్ లో ఉన్న మనీ అంతా కొంచెం ఈ ఫినాన్షియల్ అసెట్స్ లోకి మూవ్ అవుతుంది వసంత్ గారు.
అందుకే గవర్నమెంట్ కూడా బడ్జెట్ లో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను వీటిని పెంచడం జరిగింది. సో ప్రస్తుతం అయితే బ్యాంక్స్ లో కొంచెం ఈ లిక్విడిటీ కవరేజ్ రేషియో అనేది డెఫినెట్ గా కొంచెం కన్సర్న్ ఏరియా కిందనే ఉంది. రీసెంట్ గా ఆర్బీఐ గవర్నర్ కూడా దాన్ని హింట్ చేయడం జరిగింది, బ్యాంక్ బ్యాలెన్సెస్ కాసా బ్యాలెన్సెస్ తగ్గుతున్నాయని. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా బ్యాంక్స్ తో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా కొంచెం తగ్గుతున్నాయి వసంత్ గారు. అందువల్ల కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ అనమాట ఇది. కానీ ఏంటంటే సిస్టమ్ లో ఎనఫ్ లిక్విడిటీ అనేది ఉంది, ఇట్స్ నాట్ ఎ మేజర్ కన్సర్న్ ఏరియా, ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద అబ్జర్వింగ్ ఏరియా అనమాట. కన్సర్న్ ఏరియా అయితే ప్రస్తుతం అయితే కాదు. నెక్స్ట్ 6 మంత్స్ లో ఒక ఏదైతే మనం ఏదో అందన ద్రాక్షలాగా చాలా కాలంగా ఈ ఫెడరల్ రిజర్వ్ రేట్ కానీ లిక్విడిటీ కన్సర్న్స్ కానీ రేట్ కట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అది కనుక ఒకసారి లిక్విడిటీ స్క్వీజ్ గనక రిలీజ్ గనక అయితే వసంత్ గారు ఈ ప్రాబ్లం నుంచి బ్యాంక్స్ అనేవి ఓవర్కమ్ అవుతాయి. ప్రస్తుతం అయితే ఇట్స్ నాట్ ఎ కన్సర్నింగ్ ఏరియా వసంత్ గారు, కన్సర్నింగ్ పాయింట్ అనమాట. బట్ ఇట్స్ అ పాయింట్ లు ఇట్స్ నాట్ అలార్మింగ్ సిచ్యువేషన్ అనమాట. సో బ్యాంక్స్ ని ఎవరైనా ఇన్వెస్టర్స్ 6 మంత్స్ అబౌవ్ కొనాలనుకుంటే ఇట్స్ అ గుడ్ బైస్ అనమాట. బట్ మీడియం టు షార్ట్ టర్మ్ లో దేర్ విడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్. ఓకే రామకృష్ణ గారు, ఏంటి ఎటువంటి ట్రేడింగ్ అడ్వైజ్ ఇస్తున్నారు ఈరోజు? మొత్తం మీద ఈ నిఫ్టీ సిరీస్ అయిపోయిందండి జూలై మాసానికి. 1.5% పాజిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ. సో మనకి గ్లోబల్ వరీస్ గ్లోబల్ గా కొంత వీక్నెస్ కనిపించినప్పటికీ మన మార్కెట్స్ బాగానే అడ్జస్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇన్ కేసు గ్లోబల్ వరీస్ లేని పక్షంలో మన మార్కెట్స్ ఈపాటికే అబౌట్ 25,000 మనం ట్రేడ్ అవుతూ ఉండేవాళ్ళమేమో. ఓవరాల్ గా ఈ గ్లోబల్ వరీస్ వల్ల లాస్ట్ 3 డేస్ స్మాల్ నెగిటివ్ గా నిఫ్టీ క్లోజ్ అయింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇమీడియట్ గా మనకి సపోర్ట్స్ సేమ్ సపోర్ట్స్ ఏనండి. అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చెప్పుకున్న సపోర్ట్స్ 24,200 అలాగే 24,000 బిగ్ నెంబర్ ఆ సపోర్ట్స్ నిఫ్టీకి ఉన్నాయి. అట్లాగే హయ్యర్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే 24,600 24,800 ఈ రెండు కూడా ఇమీడియట్ గా రెసిస్టెన్స్ గా కనిపిస్తున్నాయి. సో మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంకా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సే కనిపిస్తుందండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ సెటిల్మెంట్ అవ్వాల్సి ఉంది ఈ మంత్ ఎండ్. సో బ్యాంక్స్ కూడా కొంత వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అన్ని సెన్సెక్స్ నిఫ్టీలు ఇవన్నీ కూడా 21, 20 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్గా వీక్గా ఉంది కంపారిటివ్ లాట్లో. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ వీక్ కొంత మేబీ కొంత పుల్ బ్యాక్ కొంత రికవరీస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా కొంత బుల్లిష్ క్యాండిల్స్ అనేది ఫామ్ అయినాయి నిన్న. మొత్తం మీద ఇంకా స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే ఒక టెక్నికల్ ప్యాటర్న్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక 2-3 స్టాక్స్ మనము డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా రిలయన్స్ కనుక చూస్తే కొంత పుల్ బ్యాక్ అయిపోయిందండి. సో 3,000 అబోవ్ కనుక ట్రేడ్ అవుతూ ఉంటే రిలయన్స్లో లాంగ్ పొజిషన్ ట్రై చేయొచ్చు ఒక షార్ట్ టర్మ్కి, మేబీ ఒక 10 సెషన్స్ కలా. సో 4-5% టార్గెట్స్గా పెట్టుకోవచ్చు. అట్లాగే టాటా మోటార్స్ కూడా మంచి బ్రేక్అవుట్ మనం నిన్న చూసాము, ఆల్మోస్ట్ 6% పెరిగింది. ఇక్కడ నుంచి ఒక 5% టార్గెట్గా టాటా మోటార్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే దీంట్లో కొంచెం స్టాప్ లాస్ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది, 3-4% పెట్టుకోవాలి, 5-6% టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ బెర్జర్ పాయింట్స్ అయితే టెక్నికల్గా రివర్స్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ తర్వాత నెక్ లైన్ దగ్గర స్టాక్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్లో కూడా 5-8% టార్గెట్స్కి ప్లాన్ చేసుకోవచ్చు ఒక 3% స్టాప్ లాస్తో. సో ఈ 3 స్టాక్స్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే రైట్. అలాగే కొంతమంది తిరుపతి వర్క్షాప్ సంబంధించి మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కానీ ఫ్యాన్ కనెక్ట్ అనే పేజ్ నుంచి టెలిగ్రామ్ గ్రూప్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది ఇలా రాస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదండి, ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ప్రవేశం ఉంటుంది. ఏమి కంగారు పడద్దు, ఈ ఫ్యాన్ కనెక్ట్లు టెలిగ్రామ్ పేజ్ ఇవన్నీ మర్చిపోండి. మీకు ఏదైతే రిసిప్ట్ వచ్చి ఉంటుంది కదా అది పట్టుకుని రండి. మీ అందరికీ కూడా ఇవాళ సాయంత్రం లోపల ఒక సీరియల్ నెంబర్ వస్తుంది. ఆ సీరియల్ నెంబర్ని మీరు రాగానే కనుక మీరు చెప్తే మీ పేరు వెంటనే ఐడెంటిఫై చేసి తక్షణమే హాల్ లోపలికి పంపించేటువంటి సదుపాయం ఉంది. రిజిస్ట్రేషన్స్ అయితే అయిపోయాయండి, దయచేసి గమనించండి. హాల్ కెపాసిటీకి తగ్గంత రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి మనం ఇక కొత్తగా ఎవరిని రిజిస్టర్ చేసుకోవడం లేదు. కొద్దిమందికి అక్కడ స్పాట్ రండి అని మన టీం ఎవరైతే చెప్పారో వాళ్ళ వరకు మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్స్కి అక్కడికి రండి. మిగతా వాళ్ళు దయచేసి అక్కడికి వచ్చి వెనక్కి తిరిగే అసౌకర్యానికి గురికావద్దు.
ఒక 20-30 మంది ఎవరో కొంతమంది మేము రిజిస్టర్ చేసుకోలేకపోతున్నాం అని చెప్తే మా వాళ్ళు రమ్మన్నారట అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ రూపంలో. అంతవరకే రండి, ఆ 30 మ్యాక్సిమం ఒక 40 మంది ఉన్నట్లున్నారు అంతవరకు. సో బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్ ఫ్లాట్గా కనిపిస్తుంది మనకు. నిఫ్టీ జస్ట్ ఒక 7-8 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అంతే, అంతకంటే ప్రత్యేకత ఏది లేదు ప్రీ ఓపెన్ ట్రేడ్ సంబంధించి. అలాగే తిరుపతి వర్క్ షాప్ మరొక చిన్న అంశాన్ని దయచేసి గమనించండి. ఎవరెవరైతే ఈ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ దయచేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది దానికి సంబంధించి, అందులో కూడా మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అక్కడ మనం అప్డేట్స్ ఇస్తాం, రేపు ఏ విధంగా అక్కడికి రావాలి ఏమిటి ఇలాంటి చిన్న చిన్న సూచనల సలహాలు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాం. బెంగళూరు నుంచి కార్ పూలింగ్ ఏర్పాటు అని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఒక మెసేజ్ పెడితే రామా గంగిరెడ్డి ఆయన గారు, ఈజ్ ఎ మేల్ అనుకుంటున్నాను నేను. రమా అంటే మళ్ళీ లేడీ ఏమో అన్న ఒక డౌట్ వస్తుంది. ఆ కార్ పూలింగ్ మెసేజ్కి 26 మంది ఆసక్తి చూపించారు. సో అందరూ సరదాగా అలా కలిసి బెంగళూరు టు తిరుపతి కూడా రావచ్చు. చూడండి మీ వీలును బట్టి మీకు ఏది సౌకర్యవంతంగా ఉంటుందో దాన్ని బట్టి చేయండి. వారి నెంబరు మరొకసారి చదువుతాను నేను, 9880932806 9880932806. వీరిని కన్సల్ట్ చేస్తే మేబీ ఒక 5-6 కార్లలో అలా కూడా మీరు బెంగళూరు టు తిరుపతి ప్లాన్ చేసుకోవచ్చు. సరదాగా ఉంటుంది, ఒక మంచి ఒక పిక్నిక్ లాగా కూడా మీరు వచ్చే సదుపాయం ఈ కార్ పూలింగ్ ద్వారా లభిస్తుంది. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. సార్ నమస్కారం. సార్ అడగండి. సార్ ఈ టైంలో వచ్చేసి ఎల్జీ బాలకృష్ణ అనేది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? సంగమై జ్యువెలర్స్ అనేది నిన్న రియల్ట్ వచ్చింది కదా సార్, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? అదేవిధంగా గార్డెన్ రిచ్ సార్, ఈ మూడింటి గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్. మీలాంటి మా అందరి అదృష్టం సార్. ఓకే, అర్థమైంది నువ్వెవరో. సరే, శ్రీకాంత్ మార్కాపురం నుంచి. ఎల్జీ బాలకృష్ణన్ కుటుంబరావు గారు, ఫండమెంటలీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే లిక్విడిటీ అనమాట, లిక్విడిటీ క్రైటీరియా కాదు అని అనుకుంటే కనుక ఈ స్టాక్ ఎనీ డిక్లైన్ లో బై చేయొచ్చు. ఆల్రెడీ బై చేస్తుంటే కూడా హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను. ఇట్ కెన్ గివ్ మచ్ మోర్ రిటర్న్స్ అని చెప్పేసి అని అంటాను. ఎల్జీ బాలకృష్ణన్, ఓకే. రంగమైల్ అయితే మాత్రం స్లైట్లీ ఓవర్ ప్రైస్డ్ ఉంటానండి. వన్ ఆఫ్ ది అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఉన్నింది జ్యువెలరీ స్పేస్ లో, మనం చూసామన్నమాట ఎలాంగ్ విత్ టైటన్ తో పాటు అనమాట. ఈ స్టాక్ కూడా ఎట్లా ర్యాలీ అయింది, దాదాపు 2000 దాకా వెళ్ళి ఇప్పుడు మోడెస్ట్ గా కరెక్ట్ అయింది. బట్ డెఫినెట్లీ ఐఎమ్ నాట్ సో బుల్లిష్ ఆన్ గోల్డ్ స్టాక్స్ అనమాట, అట్లీస్ట్ ఫర్ నియర్ టర్మ్. అందుకని చెప్పేసి యాస్ ఆఫ్ నౌ అయితే వెయిట్ చేస్తాను. ఫ్రెష్ బైయింగ్ అంటే కనుక హోల్డ్ ఆన్ టిల్ 1600 లెవెల్స్ ఆ లెవెల్ కి వచ్చినప్పుడే బై చేయమంటాను. తంగమైల్ వెయిట్ చేయండి, యావరేజ్ చేసుకోవద్దు. క్రాంతి గారు, జిఆర్ఎస్సీ ఏంటి, గార్డెన్ షిప్ బిల్డర్స్ తీసుకోవచ్చా? ఇక్కడ స్టాక్ అయితే కన్సల్టేషన్ లో ముందు వస్తుంది గారు. ఈ టైంలో ఫ్రెష్ పొజిషన్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వస్తుంది గారు, జంప్ చేసుకోనాల్సిన అవసరం లేదు. ఒక స్టాగర్డ్ మేనర్ లో సపోజ్ ఒక 100 కొనాలంటే 5-10 తో స్టార్ట్ చేయొచ్చు వస్తుంది గారు, ఇబ్బంది ఏం లేదు. స్టాక్ అవుట్లుక్ అయితే ఇంటాక్ట్ గా ఉంది, కానీ ఏంటంటే మీడియం టర్మ్ లో కొంచెం కన్సల్టేషన్ అవుతుంది. లాస్ట్ 3 మంత్స్ లోనే స్టాక్ డబుల్ అయింది వస్తుంది సార్ ఆల్మోస్ట్. దట్ ఇస్ ద రీజన్ ఈ టైంలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది స్టాక్. 2168 అక్కడ ఒక సపోర్ట్ కూడా కనిపిస్తుంది టెక్నికల్ గా చూసినప్పుడు. రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో అడగండి. సార్ కుటుంబరావు గారు, వేదాంత హోల్డ్ చేయొచ్చండి. వేదాంత ఏ రేట్లో కొన్నారు మీరు సార్? ఏ ప్రైస్ లో కొన్నారు వేదాంత? 1 మినిట్ అండి. 158 అండి. 158. అబ్బా, నేను చాలా ఆశపడ్డాను 158 లో కొన్నారని. సమ్మర్ పడే లోపల మీరు మళ్ళీ. సరే కుటుంబరావు, హోల్డ్ చేయొచ్చా? ఒక్కటి మనం చూసామండి, ఎక్స్ట్రాడినరీ ర్యాలీ వచ్చింది అనమాట మెటల్ స్పేస్ లో పెరిగేటప్పుడు అనమాట. వేదాంతలో వచ్చేసి ఎక్కడో 200-220 దగ్గర బాటమ్ అవుట్ అయిన స్టాక్ అనమాట. 500 దాకా వెళ్ళటం ఇప్పుడు కరెక్ట్ అయ్యి అరౌండ్ 438 దగ్గర ఉంది. అయితే మెయిన్ ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్ కారణం కూడా వీళ్ళు చేసిన క్యూఐపి డీప్ డిస్కౌంట్ లో చేశారు మార్కెట్ ప్రైస్ కంటే కూడా.
అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు డిమర్జర్ అనమాట ఇదివే యాక్సెప్టెడ్ ఉండింది కాబట్టి డిమర్జర్ టైం అప్పుడు ఏదైనా సరే వాలటిలిటీ స్టాక్ లో ఉంటుంది. సమ్ ఆఫ్ ది పార్ట్స్ నేను అనుకుంటాం పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది వరకు స్టెర్లైట్ లేబుల్ కింద ఈ కంపెనీస్ ఉన్నప్పుడు అనమాట ఏ విధంగా వాల్యూ క్రియేట్ చేశారు అనిల్ అగర్వాల్ ఆ విధంగా వాల్యూ క్రియేట్ చేస్తారని అనుకుంటున్నా. బట్ డెఫినెట్లీ ఏ స్పెక్యులేటివ్ స్టాక్ టు హోల్డ్ అట్ కరెంట్ లెవెల్స్ అనమాట సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యూ కోసం అని చెప్పేసి హోల్డ్ చేయమంటే డిమర్జర్ ప్రాసెస్ కెన్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 6 మంత్స్ లోపల కంప్లీట్ అయిపోవచ్చు. ఓకే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి వేదాంత. రైట్ మరో కలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి సార్. నేను పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ కుటుంబరావు గారికి కాంతి గారికి వాళ్ళు చెప్పిన సలహాల వల్ల కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుందాం అండి. వెరీ గుడ్ పార్టీ పార్టీ ఇవ్వండి మీరు కూడా మాకు చాలా మంది ఇన్ఫాక్ట్ మెయిల్స్ పెడుతున్నారు ఏమని మేము మీకు పార్టీ ఇస్తాం మీకు పార్టీ ఇస్తామని వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇన్ని పార్టీలు తీసుకోవడం కష్టం అందరం కలిసి వర్క్షాప్స్లో ఎలాగో పార్టీ చేసుకుంటాం కదా. దట్స్ ఎనఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అభిమానం. ఏమిటి ఏమన్నా ప్రశ్న ఉందా గురుగారు? హలో జీపీటీ ఇన్ఫ్రా ఏమండి జీపీటీ ఇన్ఫ్రా కొన్నారా కొనాలనుకుంటున్నారా సార్? 230 రూపాయలు బిఫోర్ డిమర్జర్ కొన్నాం సార్. బిఫోర్ డిమర్జర్ కొన్నారు 230 రూపాయల్లో. ఎవరు రిప్లై ఇస్తారు? రామకృష్ణ గారు మీరు ఏమైనా ట్రాక్ చేస్తున్నారా జీపీటీ ఇన్ఫ్రా? జీపీటీ ఇన్ఫ్రా టెక్నికల్ జీపీటీ ఇన్ఫ్రా టెక్నికల్ గా బాగానే ఉందండి స్ట్రాంగ్ గానే ఉంది. రీసెంట్ గా కొంత సపోర్ట్ లెవెల్స్ తీసుకొని లాస్ట్ 2 డేస్ లో మళ్ళీ సపోర్ట్స్ నుంచి పెరగడం మొదలు పెట్టింది. సో హోల్డ్ అనే చెప్తానండి ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికైతే బాగానే ఉందండి టెక్నికల్ గా బాగానే ఉంది. జీపీటీ ఇన్ఫ్రా పెర్ఫార్మెన్స్ కూడా స్టేబుల్ గా ఉంది మంచి ప్రాఫిట్స్ కంటిన్యూ అవుతున్నాయి. 14-15 కోట్ల క్వార్టర్లీ ప్రాఫిట్స్ అనేవి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఓకే మరొక కాలర్ ఉన్నారా? హలో హలో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో అదానీ గ్రీన్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసము, ఇంకోటి జాగిల్ ప్రీపెయిడ్ ఒకటి తీసుకోవచ్చా? జాగిల్ ప్రీపెయిడ్, అదానీ గ్రీన్ సార్. ఇంకోటి పూనా వాలా 300 దగ్గర ఉన్నాయి, అది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? ఒక రిజల్ట్ బ్యాడ్ గా వచ్చింది పూనా వాలాలో, దాంతో స్టాక్లో మనం ఒక చిన్న వీక్నెస్ అనేది గమనిస్తూ ఉన్నాం. కుటుంబరావు అదానీ గ్రీన్ జాగిల్ ప్రీపెయిడ్ కొనుక్కోవచ్చా? అదానీ గ్రీన్ అయితే హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ ఇయర్ హిండెన్బర్గ్ టైం అప్పుడు ఫాల్ దగ్గర నుంచి స్టాక్ ఎట్లా రికవర్ అయ్యి 2000+ అయింది. ఇప్పుడు మళ్ళా అనమాట దాదాపు 1800 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది, 1800-1900 రేంజ్లో. దిస్ కెన్ సర్ప్రైజ్ అండి. ఇక్కడ నుంచి అనమాట స్టాక్ 40-50% విత్ ఇన్ జస్ట్ 1 ఇయర్ జంప్ అయినా కూడా నేను సర్ప్రైజ్ కాను, డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఎందుకంటే ఓవరాల్గా కంట్రీలో మనం చూస్తాం పెద్దపేట ఇటు రీన్యూవబుల్కి ఆల్టర్నేట్ ఎనర్జీ స్పేస్కి పెట్టారు కాబట్టి అనమాట. జాగిల్ ప్రీపెయిడ్ అంటామా న్యూ జనరేషన్ స్టాక్ డెఫినెట్లీ అనమాట కొంచెం రిస్కీ బెట్ అయితే అవుతుంది. ఎందుకంటే లిస్టింగ్ తర్వాత అనమాట ఏ విధంగా జంప్ అయ్యి అప్ టు 400 దాకా వెళ్ళిందో కూడా చూసాం. అక్కడి నుంచి అనమాట స్టాక్ కరెక్ట్ అయ్యి మోడెస్ట్గా 300 క్లోజర్గా కన్సాలిడేట్ అవుతాను. బట్ ఐ వుడ్ వెయిట్ ఫర్ దీస్ సార్ట్ ఆఫ్ స్టాక్స్ అనమాట రిజల్ట్ చూడటానికి. రిజల్ట్ చూసిన తర్వాత బెటర్గా ఉంటే అప్పుడు కొనొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ యాస్ రన్అప్ అహెడ్ ఆఫ్ ఫండమెంటల్స్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఓకే రైట్ ఇంకా మెయిల్లో చదువుతున్నాను కుటుంబంలో రిప్లై ఇస్తున్నప్పుడు. కిరణ్ బెంగళూరు నుంచి మన టీం ప్రతి ఒక్కరిని పేరున రాజేష్ బాలియా ట్రేడ్ ఐడియాస్ ఆర్ అమేజింగ్, క్రాంతీస్ మిడ్ క్యాప్ కౌంటర్స్ ఆర్ సర్ప్రైజింగ్ అండ్ ఇన్సైట్ఫుల్, కుటుంబరావు సజెషన్స్ ఆర్ స్పాట్ ఆన్. భావదేయుడిని కూడా పొగిడారు. అప్రిషియేట్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆన్ కరెంట్ మార్కెట్ అఫైర్స్, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ టైమ్లీ అప్డేట్స్. థ్యాంక్ యూ కిరణ్. ఆయన రాశారు ఏమని రాశారు, బెనిఫిషరీ ఆఫ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో అని. గుడ్ గుడ్, అంతే కార్యక్రమానికి సాఫల్యం దొరికింది మాకు. మరొక కాలర్ ఉన్నారా? మార్కెట్ ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది ఈరోజు. ఇక్కడ కార్యాలయంలో కొన్ని ఇబ్బందుల వలన మాకు టెలివిజన్స్ పనిచేయట్లేదు. సో ఐ విల్ జస్ట్ గో త్రూ ది ఓపెనింగ్ ట్రేడ్స్. నిఫ్టీ అయితే 24 పాయింట్స్ లాభం కనిపిస్తుంది ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీ అనుకున్నట్లుగానే 230 పాయింట్లు 250 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది.
సెన్సెక్స్ ఒక 53 పాయింట్ల లాభంతో మనకు ఈ సమయంలో కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతోంది. 410 పాయింట్లు మిడ్ క్యాప్ ఇండెక్స్ పెరిగింది, 0.79% పెరిగింది. నిఫ్టీ ఓన్లీ 0.2% పెరిగితే ఎస్జేవిఎన్ ఈ కంపెనీకి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. దిస్ ఈజ్ ఎ గుడ్ సీజన్ ఫర్ ఎస్జేవిఎన్ అండ్ ఎన్హెచ్పిసి అండి. అఫ్కోర్స్ ఎస్జేవిఎన్ ఇప్పుడు నో మోర్ ఓన్లీ ఏ హైడ్రో కంపెనీ, ఇట్స్ ఆల్సో ఇన్ టు సోలార్ పవర్. గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ పెరిగింది. డిఎల్ఎఫ్, అదానీ పవర్, జూపిటర్ వ్యాగన్స్, అలోక్ ఇండస్ట్రీస్, ఫోర్టిస్ హెల్త్ కేర్, బాలాజీ ఎంఐన్స్, సెంచరీ, లిండే ఇండియా, ఏబీబీ ఇండియా, కోల్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, ఎలికాన్ ఇంజనీరింగ్, భారత్ ఫోర్జ్, ఇలాంటి స్టాక్స్లో మనకు ఓపెనింగ్లో లాభాలు కనిపిస్తున్నాయి. లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి జేకే పేపర్, యాక్సిస్ బ్యాంక్, గార్డెన్ రీచ్, వెల్స్పన్ కార్ప్, ఐఆర్ఎఫ్సి, అవంతి ఫీడ్స్, కేపీఐటి టెక్నాలజీస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మంచి రిజల్ట్ వచ్చింది కానీ స్టాక్ వీక్గా ఓపెన్ అయింది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇర్కాన్ ఇంటర్నేషనల్, బొరోసిల్ రెన్యూబుల్స్, పునావాలా ఫిన్ కార్ప్, ఇలాంటివన్నీ కూడా వీక్గా కనిపిస్తున్నాయి. రామకృష్ణ గారు ఏదైనా ట్రేడింగ్ ఐడియా చెప్తారా? ట్రేడింగ్ అంటే ఈ రోజున నిఫ్టీలో మీరు చూసినట్లయితే 24,460 అండి. ఇప్పుడు ప్రస్తుతము ఒక 32-40 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. ప్రజెంట్ సమ్ కాల్ అటెంప్ట్ చేయొచ్చండి ఈ స్టాక్లో నిఫ్టీలో. 24,400 కాల్ లాంటిది ట్రై చేయొచ్చు, అట్ ద మనీ కాల్. సో ఒక 50 పాయింట్స్ to 80 పాయింట్స్ టార్గెట్స్గా ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్గా ట్రేడ్ చేయొచ్చండి స్టాక్లో. ఓకే, దట్ ఈస్ ది ట్రేడింగ్ ఐడియా. కుటుంబం గారు ఒక ర్యాపిడ్ ఫైర్ సిద్ధంగా ఉండండి. ముత్తు పంపించారు, ఆర్వీఎన్ఎల్ హోల్డ్ అండి, ఐఆర్ఎఫ్సి హోల్డ్, ఎస్జేవిఎన్ హోల్డ్, ఎన్బిసిసి హోల్డ్, సెయిల్ హోల్డ్, ఐటీసి హోల్డ్ అండి, హెచ్ఏఎల్ హెచ్ఏఎల్ హోల్డ్, లోకేష్ మెషిన్స్ హోల్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్ బుక్ పార్షల్ ప్రాఫిట్స్ అండి, ప్రాఫిట్స్లో ఉంటే బుక్ ప్రాఫిట్స్, దట్స్ ఏ బెటర్ ఐడియా. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. మరొక మెయిల్ చూద్దాం, రేమండ్స్, దీనికి సంబంధించిన రియల్ ఎస్టేట్ ఇంజనీరింగ్ బిజినెస్ ఆయన ఇష్టపడుతున్నారట, కానీ పోస్ట్ డీమెర్జర్ వాల్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ ప్రైస్ దగ్గర కొనుక్కోవాలి అని. క్రాంతి గారు ఏమైనా చెప్తారా, రేమండ్ ఎక్కడ ఎంటర్ కావచ్చు? క్రాంతి గారు మ్యూట్లోకి వెళ్ళిపోయారు మీరు. వసంత్ గారు, స్టాక్ అయితే బాగా రన్ అప్ అయింది వసంత్ గారు. ఇన్ఫాక్ట్ మనం ఈ స్టాక్ మీద 600 లెవెల్స్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మల్టీబ్యాగర్ స్టాక్ 3x రిటర్న్ రావడం జరిగింది వసంత్ గారు. కానీ ఏంటంటే వసంత్ గారు, ఈ ఆల్ ద ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో టెక్స్టైల్ గానీ, ఆయన చెప్పినటువంటి ఇంజనీరింగ్ అండ్ దే హ్యావ్ సమ్ డిఫెన్స్ బిజినెస్ ఆల్సో కమింగ్ ఇన్ టు లైమ్ లైట్ వసంత్ గారు. బట్ ఏంటంటే ఆ ప్రైసెస్ అన్ని డిస్కౌంట్ అయి ఉన్నాయి వసంత్ గారు. బట్ ఏంటంటే లాస్ట్ 4 ఇయర్స్ లో వాళ్ళు డెవలప్ చేసినటువంటి న్యూ సెగ్మెంట్ ఏంటంటే రియాలిటీ బిజినెస్. వాళ్ళ ఓన్ క్యాపబిలిటీస్ ద్వారా రేమండ్ రియాలిటీ బిజినెస్ అనేది మెయిన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్లోగా ప్రాపర్టీస్ అన్ని అక్యుములేట్ చేస్తున్నారు. వాళ్ళ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ బ్యాంకే కాకుండా అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో కూడా వెళ్తున్నారు. ఆ బిజినెస్ నెక్స్ట్ కీ డ్రైవర్ కింద ఉండబోతుంది వస్తుంది గారు. డిప్స్ లో బై చేయమని చెప్తాను, జంప్ చేసుకోనాల్సిన స్టాక్ అయితే కాదు వస్తుంది గారు. ఇట్స్ ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్, ఫుల్లీ ప్రైస్డ్ ఇన్. ఇది 2285 ఆ లెవెల్స్ దాటితే ఒక బ్రేక్అవుట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో అక్కడదాకా వెళ్ళి వెనక్కి వచ్చింది రిమాండ్ గుర్తుంచుకోవాలి. తర్వాత మరొక మెయిల్, హరీష్ రెడ్డి ఆయన అడుగుతున్నారు, 5-star business 5% ప్రాఫిట్ ఉన్నారు, ఫ్యూజన్ మైక్రో 30% లాస్లో ఉన్నారు, 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు, లాస్ బుక్ చేయడం లేదా ప్రాఫిట్ బుక్ చేయడం అవసరమా? కుటుంబరావు గారు, 5-star business ఫ్యూజన్ మైక్రో అంటే మెయిన్ అంటే ఈ ఆర్బిఐ ఇంటర్వెన్షన్స్ మూలం అనమాట, ఎన్బిఎఫ్సిస్ లో మనం చూస్తున్నాం అనమాట, ఆన్ అండ్ ఆఫ్ అనమాట, కరెక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి ఏంటంటే 5-star business కూడా 850-870 వరకు వెళ్ళి అనమాట, స్టాక్ కరెక్టే 750 ఉంది. బట్ బోత్ ఆర్ డూయింగ్ వెల్, ఫ్యూజన్ మైక్రో అవునండి, 5-star business అవునండి, దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కాస్త రిస్క్ టేకింగ్ ఎపిటైట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ హోల్డ్ చేయమంట, రిస్క్ టేకింగ్ ఎపిటైట్ లేకపోతే మాత్రం
హెడ్ ఆఫ్ ఆర్బిఐ మీటింగ్ అనమాట, జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ముందు, అప్పుడు మాత్రం ఎగ్జిట్ అయ్యమంట, ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి సజెషన్ ఇస్తాం. శేష సాయినాథ్ అడుగుతున్నారు, బయోకాన్ ఉన్నాయి 319లో, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, లేదు యాడ్ చేసుకోవచ్చా? బయోకాన్ హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి. అంటే మోర్ బియాండ్ ఫండమెంటల్స్ మార్కెట్ గాసిప్ని బట్టి కూడా నేను చెప్తున్నాను, మేబీ పూనా వాళ్ళ టేక్ ఓవర్ ఉండొచ్చు అని చెప్పేసి అని చాలా స్ట్రాంగ్ అంటున్నారు. ఎందుకంటే డెలివరీస్ చాలా వరకు ఆ గ్రూప్కి వెళ్తున్నాయి కూడా, కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ యాస్ ఆఫ్ నౌ. ఓకే, వెంకట రాజం, విచ్ సెక్టర్ ఈజ్ నౌ బెటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్? చాలా సెక్టర్స్ ఉన్నాయండి, 1-2 ఎలా చెప్తాం మనం. ఎంట్రీ ప్రైస్ వరుణ్ బేవరేజ్ కావాలట. రామకృష్ణ గారు, వరుణ్ బేవరేజ్ ఏ ప్రైస్ దగ్గర ఎంటర్ కావచ్చు? ఓకే అండి, వరుణ్ బేవరేజెస్ ప్రస్తుతం మంచి లెవెల్స్లో ఉందండి, 1650 అనేది ట్రేడ్ అవుతుంది, హైస్లో ట్రేడ్ అవుతుంది, ఇమ్మీడియట్గా ఎంటర్ అవ్వచ్చండి, ఈ ప్రైస్ ట్రై చేయొచ్చు. లాస్ట్ 2 డేస్ మంచి పర్ఫార్మెన్స్ ఈ స్టాక్లో చూసాము, ఫర్దర్గా కూడా ఇక్కడ నుంచి కూడా ఒక 5-6% టార్గెట్ చేసుకోవచ్చు అండి షార్ట్ టర్మ్ కోసం. సో ఫ్రెష్ ఎంట్రీ ఇక్కడ చేయించండి. అట్లాగే ఇందాక నిఫ్టీ లెవెల్స్, నిఫ్టీ గురించి మనం కాల్ చెప్తుంటే 24,400 కాల్ అండి, 180 రూపీస్ ఉంది ప్రస్తుతం ఆగస్ట్ 1 సిరీస్ని. సో దాంట్లో మీరు ఒక అటెంప్ట్ చేయించండి లాంగ్ సైడ్, అరౌండ్ 240-250 టార్గెట్గా పెట్టుకొని 40 రూపీస్ స్టాప్ లాస్గా పెట్టుకోండి, అంటే 139 రూపీస్ స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఓకే, 139 స్టాప్ లాస్తో 24,400 కాల్ ఆప్షన్ తీసుకుంటే లాభించే అవకాశం ఉంది ఈ సిరీస్లో, ఆగస్ట్ సిరీస్లో. ప్రదీప్ కుమార్ అడుగుతున్నారు, ప్రకాష్ ఇండస్ట్రీస్ ఐఆర్ఎఫ్సి కొంటారట ఈ ప్రైస్లో, కుటుంబం వారు కొనుక్కోవచ్చా ప్రకాష్ ఇండస్ట్రీస్? ప్రకాష్ ఇండస్ట్రీస్ మోర్ ఏ స్పెక్యులేటివ్ బెట్ అండి, నాట్ ఏ బ్యాడ్ స్టాక్ బట్ డెఫినెట్లీ స్లైట్లీ స్పెక్యులేటివ్ అనమాట, ఎందుకంటే ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్ యాక్టివిటీ ఇది ఎక్కువ ఉంటుంది. మనం చూసాం 100 బిలో వచ్చినప్పుడల్లా అనమాట బయింగ్ వచ్చేస్తుంది, 200 పైకి వెళ్ళగానే కాస్త సెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. యాడ్స్ ఆఫ్ నో అయితే ఆల్రెడీ బై చేసి ఉంటే హోల్డ్ చేయమంటా, ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటే కాస్త రిస్కీ బెట్ కాబట్టి 180కి అట్లా దగ్గర వచ్చినప్పుడే కొనమాట. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ భాస్కర్ అడుగుతున్నారు, 10,000 షేర్లు కొంటారట, 10 ఏళ్ళు ఉంచుతారట, 1 crore వస్తుందా? 10 ఏళ్ళు అంటే ఇప్పుడు ఎంతలో ఉంది, సే 90 రూపాయల దగ్గర ఉంది అనుకుందాం, అంటే మీరు 9 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 10 ఏళ్లలో 1 crore రూపాయలు సంపాదించాలనే ఆశతో ఉన్నారు. కుటుంబరావు గారు, ఆశ నెరవేరుతుందా? ఆయన కొందాం అనుకుంది ఎయిర్పోర్ట్స్ అండి, ఆ ఎయిర్పోర్ట్స్లో ప్లేన్స్ ఎగరని ఎగురుతి ల్యాండ్ అవుతూ ఉంటాయి, కాబట్టి గుర్తుంచుకోవాలన్నమాట, స్టాక్ ఎగురుతుందా లేదా అనేది 10 టైమ్స్ అనేది అనమాట టూ ఆప్టిమిస్టిక్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే మేబీ ఆయన రాయటానికి ఎయిర్పోర్ట్ స్టాక్ కదా అని అట్లా రాసి ఉండొచ్చు అని చెప్పేసే ఫీలింగ్. స్టాక్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్, దే ఆర్ ద లార్జెస్ట్ ప్లేయర్స్ అనమాట, ఎయిర్పోర్ట్ ప్లేయర్స్ ఇన్ ద కంట్రీ. అండ్ ఇన్ నియర్ టర్మ్లో నెక్స్ట్ 2-3 హోరిజన్స్లో ఇప్పుడు వైజాగ్ లాంటి సిటీది కూడా ఎయిర్పోర్ట్ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత, అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ వాళ్ళదే, అండ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఉన్న ఢిల్లీ వాళ్ళదే, కాబట్టి స్టాక్ విల్ డూ కన్సిస్టెంట్లీ వెల్. 10 బ్యాగరా అనేది నేను చెప్పలేను, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి 3 బ్యాగర్ 4 బ్యాగర్. 10 ఏళ్లలో విహంగ విహారం చేయాలి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ స్టాక్ ద్వారా అన్న మీ ఆశ నెరవేరాలనే ఉంది మాకు కూడా, కానీ అత్యాశే, అంత అంత అటువంటి వృద్ధి అనేది అంత రాకపోవచ్చు, మేబీ 2 times 3 times 4 times అలాంటి ఆశ పెట్టుకోండి, అంతేగాని 10 రెట్లు ముందే అందరం అదే స్టాక్ కొనుక్కుంటాం కదా. ఇరిడా గురించి అడుగుతున్నారు సాయి కుమార్, ఇరిడా ఐపీఓలో 32 రూపాయలకి ఎలాటయ్యాట, ఇంకా కొనుక్కుందాం అనుకుంటున్నారు. క్రాంతి గారు, కొనుక్కోవచ్చా ఇరిడా? డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు, వస్తుంది స్టాక్ మొమెంటం జోన్ లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, కొంచెం కన్సాలిడేషన్ ఇస్తుంది. బహుశా ఇప్పుడు చూస్తే వస్తుంది గారు 250 ఈ రేంజ్ కనుక వస్తే వస్తుంది గారు, కొంచెం యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. నెక్స్ట్ స్టాక్ ఏంటంటే ఒక స్పైక్ ఇస్తుంది, మళ్ళీ తిరిగి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్తుంది, సో ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తుంది అనమాట. ట్రేడర్స్ కన్వీనియంట్ స్టాక్ అనమాట ఇది ప్రస్తుతం. ఇన్ కేసు ఇన్వెస్టర్ గానే చేయాలనుకుంటే కొంత క్వాంటిటీ ట్రేడింగ్ స్టాక్, కొంత క్వాంటిటీ ఇన్వెస్టింగ్ స్టాక్ పెట్టుకుని ఈ స్టాక్ లో ఉండొచ్చు వసంత్ గారు. నెక్స్ట్ వసంత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏదైతే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ మధ్య, ఈ ఐఆర్ఎఫ్సి కానీ ఐఆర్డిఏ ఇరిడా కానీ,
ఓకే, వీటి యొక్క వాల్యుయేషన్స్ కొన్ని బ్యాంక్స్ వాల్యుయేషన్స్ మించి వెళ్ళిపోతున్నాయి వసంత్ గారు, అది ఒకటి గుర్తుపెట్టుకుని స్టాక్స్ లో ఉండాలి వసంత్ గారు. కానీ ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో, ఏదైతే ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారో, క్యాపిటల్ గెయిన్స్ అఫ్ కోర్స్ తగ్గించి ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు, అది రియల్ ఎస్టేట్లో జరిగే సెల్లింగ్స్ని కొంతవరకు ప్రభావితం చేస్తుంది, డెఫినెట్గా ప్రభావితం చేస్తుంది, కొంతవరకు కాదు పూర్తిగా. దాన్ని గనక ఐదర్ మరొక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొంటే వాళ్ళకి ఆ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు, లేదు అంటే సెక్షన్ 54EB అనే ఒక సెక్షన్ కింద క్యాపిటల్ గెయిన్స్ బాండ్స్ ఉంటాయి, ఆ బాండ్స్లో గనక ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అటువంటి ఆపర్చునిటీని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, REC, IRFC, అలాగే భవిష్యత్తులో బహుశా ఇరేడా కూడా వాటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కంపెనీలకి అతి తక్కువ ధరకి అతి తక్కువ వడ్డీ రేట్పై ఫండ్స్ లభించే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ నుంచి అక్కడ కొంత డబ్బు వస్తుందన్న ఒక అంచనా మార్కెట్లో ఉంది. అందువలన ఈ స్టాక్స్ అన్నీ కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తాయి రాబోయే కాలంలో. ఇది వన్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ దీస్ ఫైనాన్సింగ్ కంపెనీస్, ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్ సంబంధించిన ఫైనాన్సింగ్ కంపెనీస్. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సండే రోజు తిరుపతి వర్క్షాప్లో కలుద్దాం. థ్యాంక్ యూ.